నోటి చుట్టూరా నలుపుతో బాధపడుతున్నారా? నోటి చుట్టూరా నలుపుతోటి ఇబ్బంది పడి మనకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గుతున్నాయా? ఈ నోటి చుట్టూరున్న పిగ్మెంటేషన్కి మనకి ఎటువంటి లేజర్స్, పీల్స్, థెరపీస్ ఉంటాయా? దానికి ఏ విధంగా హెల్ప్ అవుతుంది అనే దాని గురించని ఇవాళ తెలుసుకుందామండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీహిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్స్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. అయితే చాలామందికి పెరిఓరల్ పిగ్మెంటేషన్ అని అంటామండి, నోటి చుట్టూరా నలుపుతోటి ఇబ్బంది పడుతూ ఉంటారు. నోటి చుట్టూరా నలుపుతోటి ఇబ్బంది పడుతున్నప్పుడు మనకి చాలా ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే ఎటోపీ హిస్టరీ. ఎటోపీ అనంటే మనకి వంశంలో 10 తరాల్లో ఎవరికైనా కానీ ఆస్మా ఉండటం కానివ్వండి, డ్రై స్కిన్ ఉండటం కానివ్వండి, సైనసైటిస్ కానివ్వండి, లేక డస్ట్ అలర్జీస్ ఉండటం కానివ్వండి, ఉదయం లేస్తే 10 సార్లు తుమ్మటం కానివ్వండి, లేక మీకు డ్రై స్కిన్ ఎగ్జిమాస్ ఉండటం కానివ్వండి, లేక వంశంలోని ఎవరికైనా కానీ నోటి చుట్టూరా నలుపు ఉండటం కానివ్వండి, ఇలాంటివి ఉండటంతో మనకి ఇది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దీన్నే పెరిఓరల్ పిగ్మెంటేషన్ అని అంటాం. నోటి చుట్టూరా ఇంకో నలుపు ఉంటుందండి, ఇక్కడ ఒకటి ఉంటుంది, ఇక్కడ ఒకటి ఉంటుంది, ఇక్కడ ఒకటి ఉంటుంది, నల్ల చుక్కలు. దాన్ని పెరిఓరల్ డర్మటైటిస్గా అభివర్ణిస్తారనమాట. ఈ పెరిఓరల్ డర్మటైటిస్కి కారణాలు నోటికి ఏదైనా కానీ పదార్థం తగులుతున్నప్పుడు దానికి అలర్జీ రావటం కూడా ఉంటుంది. అలానే సెబోరిక్ మెలనోసిస్ కూడా ఉంటుందండి. సెబోరిక్ మెలనోసిస్ అనంటే ఈ భాగంలో నేజల్ ఫోల్డ్స్లో ఉన్న భాగంలో, అలానే ఇక్కడ ఉన్న నలుపు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అలానే కాకుండా మనకి కామన్గా పిగ్మెంటరీ డిమార్కేషన్ లైన్స్ కూడా ఉంటుందండి. ఈ పిగ్మెంటరీ డిమార్కేషన్ లైన్స్ ఏంటంటే మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నలుపుగా కూడా ఉంటుందన్నమాట. మన చేతిలో భాగం చూసుకుంటే ఇక్కడ తెల్లగా ఉంటుందండి, ఇక్కడ డార్క్గా ఉంటుంది. ఈ తెల్లగా డార్క్కి మధ్యలో ఒక లైన్ లాగా ఉంటుందన్నమాట. ఆ గీత గీసిన దాని ఇమాజినరీ లైన్ని పిగ్మెంటరీ డిమార్కేషన్ లైన్స్ అని అంటారంట. సో నోటి చుట్టూరున్న నలుపుకి ఇన్ని రకాలైన కండిషన్స్ ఉండొచ్చండి. అది ఏ కండిషన్ అని తెలుసుకోవాలనంటే మీరు మా దగ్గరకు వస్తే దానికి తగ్గట్టుగా మేము మా డర్మటాలజిస్ట్తో సహా మేము చూసి దాంతోపాటు మేము డిసైడ్ చేస్తామండి ఏ రకమైన ప్రాబ్లం అని. అయితే ఈ నోటి చుట్టూరున్న నలుపుతోటి అలానే అన్ఈవెన్ స్కిన్ టోన్ ఉన్నప్పుడు మనము లేజర్స్, అలానే పీల్స్, అలానే దాంతోపాటు వివిధ రకాలైన మైక్రోనీడల్ సీరమ్ ఇన్ఫ్యూజన్స్ థెరపీస్, దాంతో ఎన్ఏఆర్ఎఫ్, అలానే ఎల్ఏడిడి థెరపీస్ తోటి మనకి మంచి రిజల్ట్స్ అనేటివి సాధించవచ్చు అనమాట. ఇది రెగ్యులర్గా చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. సుదూర ప్రాంతాల నుంచి వచ్చి మా పేషెంట్స్ దాదాపుగా నెలకు ఒక మాట అలా చేయించుకుంటూ ఉంటారు. దగ్గర ఉంటే 15 రోజులకు ఒక మాట కూడా మనం చేయాల్సిన పరిస్థితి ఉంటుందన్నమాట. చాలా ముఖ్యమైనది ఏంటంటే మీరు మాయిశ్చరైజర్ అనేది నోటి చుట్టూరా బాగా ఎక్కువగా పెట్టాల్సిన అవసరం ఉంటుందండి. అలానే చిన్నపాటి క్రీమ్స్ కూడా మనం పెట్టుకుంటూ ఉంటే చర్మానికి మంచిగా నలుపు తగ్గి మంచి రిజల్ట్స్ అనేటివి కూడా మనం సాధ్యపడవచ్చు అనమాట. అలానే మనకి సన్ స్క్రీన్స్ కూడా పెట్టుకోవాలండి. సన్ స్క్రీన్స్తో పాటు గ్లూటథయాన్ విటమిన్ సి కాంబినేషన్స్ తోటి కూడా మనం చేసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఇలా చేసుకుంటూ మనం జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే మంచి రిజల్ట్స్ అనేటివి మనం సాధించవచ్చు. అయితే ఈ గ్లూటథయాన్ కాంబినేషన్స్ తోటి మనం లేజర్స్, పీల్స్, ఎన్ఏఆర్ఎఫ్, ఎల్ఏడిడి థెరపీస్ తోటి కాంబినేషన్ థెరపీస్ తోటి చేస్తామండి. మేము కొత్తగా ఒక బ్లూ లేజర్ టెక్నాలజీని మేము లాంచ్ చేసామండి, మాకు మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. దీన్ని సాఫ్ట్ లిఫ్ట్ లేజర్స్ తోటి కూడా చేస్తూ ఉంటే మనకి మంచి రిజల్ట్స్ కూడా కాంబినేషన్ తోటి బెనిఫిట్ వస్తూ ఉంటుంది. అయితే ఈ బ్లూ లేజర్స్ ఏ విధంగా చేస్తారు అనే దాని గురించి నేను నా పాత వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశానండి, నేను మళ్ళీ చెప్తాను. బ్లూ లేజర్స్ అనేది మీకు ఒక పర్టికులర్ వేవ్ లెంత్ తోటి హై ఎనర్జీస్ తోటి ఫ్లక్చుయేషన్స్ తోటి ఇస్తారండి. ఈ హై ఎనర్జీ చేయడం తోటి ఏమవుతుందనంటే మీ చర్మంలో ఉన్న నల్ల కణాలని డిస్టర్బ్ చేయకుండా, అలానే చర్మ కణాలని డిస్టర్బ్ చేయకుండా చర్మంలో ఉన్న నలుపుని బాగా కరిగించుకుంటూ వెళ్తూ ఉంటుందండి. ఈ చర్మంలో ఏదైతే నలుపు, ఏదైతే మెలనోజోమ్స్, మెలనిన్ పరంగా ఏదైతే ఉంటుందో దాన్ని కరిగించటానికని ఈ బ్లూ లేజర్స్ బాగా పనిచేస్తాయి. ఈ బ్లూ లేజర్స్ అనేది నెలకు ఒక మాట చేసుకుంటూ ఉండొచ్చండి. ఈ బ్లూ లేజర్స్ని మనం పీల్స్ కాంబినేషన్లో చేస్తే మంచి రిజల్ట్స్ కూడా వస్తూ ఉంటుంది. దాన్ని బ్లూ లేజర్స్ చేసినాక మనకి ఎన్ఏఆర్ఎఫ్ కానీ ఎల్ఈడి థెరపీస్ కానీ చేయటం వల్ల చర్మంలో బెటర్ రిజల్ట్ అనేది కూడా ఉంటుంది. బ్లూ లేజర్స్ చేసినాక హైడ్రోఫేషియల్ థెరపీస్ని కూడా మనం కంబైన్ చేస్తూ ఉంటాం. ఈ హైడ్రోఫేషియల్ బేసిస్ థెరపీస్ మనం చేసినప్పుడు మంచి రిజల్ట్స్ అనేటివి కూడా మనకు సాధ్యపడుతూ ఉంటుంది అన్నమాట. ఈ బ్లూ లేజర్స్ చేసినప్పుడు మనకి
చర్మంలోకి ఏ విధమైన మార్పులు అనేటిది మనకి చర్మం పైన కనిపించదండి. మనకి మెల్లగా నెమ్మదిగా నెమ్మదిగా మనకి ఈ నలుపు కరుగుతుంది, కానీ చర్మం పైన మనకి ఎటువంటి డౌన్ టైం అనేది ఎక్కువగా ఉండదు మనకి. అంటే మీరు బ్లూ లేజర్స్ చేయించుకున్నాక సాయంత్రం కూడా మీరు మంచిగా హ్యాపీగా మీ పని మీరు చేసుకోవచ్చు అండి. అలానే నెక్స్ట్ డే కూడా మీ పని మీరు చేసుకోవచ్చు. అలానే ఎటువంటి కూడా మీకు సైడ్ ఎఫెక్ట్స్ అనేది 30 సంవత్సరాల తర్వాత కూడా మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేటిది ఉండదన్నమాట. అయితే ఈ బ్లూ లేజర్స్ పీల్స్ ఆల్టర్నేటివ్ సెషన్స్ కూడా చేయొచ్చండి. దాంతోపాటు కాంబినేషన్లో మైక్రోనీడిల్ సీరం ఇన్ఫ్యూజన్స్ కూడా చేయొచ్చండి. దానితో పాటు మనకి ఇతరత్ర మాస్క్ థెరపీస్ కూడా చేయొచ్చు. అలానే మనకి ఎన్ఏఆర్ఎఫ్ ఎల్ఏడి కూడా మనం బ్లూ లేజర్స్ తోటి కాంబినేషన్లో చేయొచ్చు అనమాట. అసలు ఎంతవరకు ఈ పిగ్మెంటేషన్ ప్రాబ్లం ఉంది, ఏ విధంగా ఉంది అని తెలుసుకోవటానికని మీరు మా దగ్గరకు వస్తే దానికి తగ్గట్టుగా మా డర్మటాలజిస్టులు మేమంతా కలిసి చూసి దానికి తగ్గట్టుగా మేము మీకు చెప్తూ ఉంటామండి. అయితే ఈ విధంగా మనకి ఉన్న ప్రాబ్లమ్స్కి ఖచ్చితంగా సొల్యూషన్స్ ఉంటాయని మీరు ధైర్యం తెచ్చుకోవాలండి. అధైర్య పడకండి, దీనికి ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉండవని చెప్పి అలాంటి అధైర్య పడకుండా మీరు ట్రీట్మెంట్స్ అన్నీ తీసుకుంటూ దాన్ని మెయింటైన్ చేసుకుంటూ ఉండాల్సిన అవసరం ఉంటుందండి. మెయింటెనెన్స్ అంటే సన్స్క్రీను, మాయిశ్చరైజరు, సీరమ్స్, ట్యాబ్లెట్స్, ఫేస్ వాషెస్ ఉంటాయండి. దాన్ని రోజువారీగా పద్ధతిగా మనం యూస్ చేసుకుంటే మంచి రిజల్ట్స్ అనేటివి సాధించవచ్చండి. సో ఇదండి విషయం. మనకి చర్మానికి ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధంగా చేయాలి అనే దాని గురించి వివరించానండి. ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకి, శ్రేయభిలాషులకి, చుట్టాలకి, అన్నదమ్ములకి, అక్క చెల్లెలకి ఎవరికైనా కానీ ట్యానింగ్ ప్రాబ్లం ఉండి, పెరియోరల్ పిగ్మెంటేషన్స్ ఉండి, లేజర్స్ పీల్స్ అంటే భయం అనుకున్న వాళ్ళకి తప్పకుండా ఈ వీడియోని ఫార్వర్డ్ చేసి వాళ్ళకి ధైర్యం నూరిపేయండి. అలానే ఈ వీడియోస్ని షేర్ చేస్తూ ఉండండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ నొక్కితే మళ్ళీ ఇంకొక ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి నేను మీ ముందుకు వస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరిట్, సెలెస్టి స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీహిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తుంటాను. నమస్తే.